అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మ గారికి ఒకే ఒక మంచి యాటిట్యూడ్ ఉంది. అదేంటంటే ఎవరైనా పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఆయన పొగడను, కొన్ని నిజాలు చెప్తా. ఈ భైరవ గీత కొత్త డైరెక్టర్ సిద్ధుని, ఒక కాన్వెంట్ స్టూడెంట్ని ఈ సినిమాతో ఆయన పరిచయం చేస్తున్నారు. అబ్బాయిని చూసినప్పుడు నేను, ఏంటి సార్ ఇతను కాన్వెంట్ బాయిలో ఉన్నాడు, ఇతను డైరెక్టర్ ఏంటి సార్ అన్న. కాదు, సినిమా షూటింగ్ తెలిస్తే తర్వాత అని చెప్పారు. ఒక గుణశేఖర్ కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళని, శివనాయసరావు లాంటి వాళ్ళని, ఎంతోమంది గొప్ప డైరెక్టర్ని ఇక మన ఇండస్ట్రీస్ పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ గారు స్కూల్లో చూస్తున్న మరొక విద్యార్థి మన సిద్ధు. సినిమా సూపర్ ఫ్యాంటాస్టిక్గా తీశారు. ఒక ప్రొడ్యూసర్ అద్భుతంగా సినిమా తీసినా, ఒక డైరెక్టర్ గొప్పగా సినిమా తీయగలిగినా, దానికి సరైన టైంలో సరైన డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయలేకపోతే ఆ సినిమా సక్సెస్ కాదు. ఈ సినిమా గురించి వాళ్ళు ఎంత కష్టపడి గొప్పగా తీశారో, అంతకంటే గొప్పగా సినిమాని విడుదల చేయడానికి నిర్మాతగా వచ్చిన అభిషేక్ నామ గారిని నేను ముందు అభినందిస్తున్నా. ఎందుకంటే 29వ తారీఖున ఆ రజనీకాంత్ సినిమా ఉంటే 30ని సినిమా ఎలా రిలీజ్ చేస్తారని చాలామంది మేధావులు ఆలోచిస్తున్నారు. కానీ అది చాలా కరెక్ట్ డేటు, చాలా మంచి డేటు. నామాలాంటి, అభిషేక్ నామాలాంటి మంచి డిస్ట్రిబ్యూటరు ఆ సినిమాని 250 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ స్టేజ్ మీద నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఈ సినిమా మినిమం 10 కోట్ల పైన బిజినెస్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ కాళ్ళ మీద పడిపోనా? నేను మా వరం గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ సినిమా హిట్ అయ్యి 10 కోట్లు కలెక్ట్ చేస్తే నాకు సినిమా చేసి పెట్టుకొని అడుగుతున్నాను ఆయన్ని. ఎందుకంటే ఆయనతో నేను 3 సినిమాలు చేశా. నేను ఎక్కడో నేల మీద ఉన్న నన్ను మొదటి సినిమాతో ఆకాశం తెత్తి ఎదిగేలా నన్ను చేశారు. 2014 తర్వాత ఐస్ క్రీమ్ తర్వాత ఆయన 12-12 సినిమాలు చేశారు. ఆ 12 సినిమాల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చిన ఏకైక ప్రొడ్యూసర్ నేను ఒక్కండే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంక 2వ విషయానికి వస్తే, ఆయన పూర్తి ఒప్పుకోరు కాబట్టి 360 పెడేసి అనే సినిమా చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఈ సినిమా ఆడదు సార్ అని. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావా, నీకేం తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు అన్నారు. నాకు తెలుసు సార్, నేను చెప్తున్నాను, మీరు డైరెక్టర్ కాబట్టి మీకు అంతే తెలుసు, నేను ప్రేక్షకుడిని, నాకు మీకంటే ఎక్కువ తెలుసు కాబట్టి సినిమా ఆడదు సార్ అని చెప్పా. ఎందుకంటే ఆయన డెలిబరేట్గా ముఖం మీద చెప్తే ఆయన అభినందిస్తారు, గౌరవిస్తారు కూడా. ఈవేట వరకు నేను, నాకు దేవుడు అంటే ఎవరిని ఉంటే ఫస్ట్ నా ఆర్జీవి, తర్వాతే దేవుడైనా మా అమ్మ నాన్న అయినా. దీని ఇది నేను పొగట్టడం కోసం చెప్పలా, నేను ముందే చెప్పాను ఆయన పొగండని. ఎందుకంటే నిష్కలంగా, నిష్కలమైన మనసుండి మంచిగా ఉంటే ఆయనతో ఇంతకాలం ట్రావెల్ చేయగలిగానంటే. నా రిప్యుటేషన్ ఇలా పాడు చేస్తే నా పరిస్థితి ఏంటి? ఒకటి, రెండు, నా రిప్యుటేషన్, నేను నిష్కల్మషమైన మనిషి అలాంటి మాటలు పాడితే నా రిప్యుటేషన్ సంగతి ఏంటంటే. నిష్కలమైన మనసు అంటే ఏంటండి? ఏ విధమైన చెడు లేని మనస్తత్వం గల మనిషి అని అర్థం తెలుగులో అండి. నిజంగా. కాబట్టి ఈ సినిమా గ్రాండ్ సూపర్ సక్సెస్ అవుద్ది. ఇదే హీరోకి, ఏ అజయ్ భూపతి లాంటి ఒక సినిమా, మంచి సినిమా, ఒక సినిమా తీసిన డైరెక్టర్కి ఎన్ని ఆఫర్లు వచ్చినాయో మీ అందరికి తెలుసు. అలాగే సిద్ధు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా 4 పెద్ద హీరోలు వచ్చి పిలిచి అతను ఛాన్స్ ఇస్తారని నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఒక మనిషి టాలెంటు ఫేస్లో లేదు, హైట్లో లేదు, అతని మంచితనం లేదు, ఒక సినిమాలో ఉంటుంది. ఆ సినిమాను చూపించాడు, అద్భుతమైన సినిమా తీశాడు. ఇది ఒక రా సినిమా అయినా సరే క్యాష్ కలెక్ట్ చేసే సినిమా, 10 కోట్ల పైన కలెక్ట్ చేసే సినిమా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.